హే వాట్స్ అప్ లెజెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అరే నీ ప్రాబ్లం ఏంటిరా భయ్? ఓకే, సో మళ్ళా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఏం చూపించబోతున్నా అంటే ఏం చెప్పబోతున్నా అంటే హౌ టు డాజ్ ఈజీలీ ఫ్రమ్ ఎనిమీస్, అంటే బుల్లెట్స్ ఎట్లా డాజ్ చేయాలి, ఓపెన్ గ్రౌండ్లో ఎట్లా అదే స్ప్రింట్ చేయాలి, ఎట్లా ఉరకాలి. సో నేను దాని గురించి ఈరోజు చెప్పబోతున్నా. అట్లనే మూమెంట్ ఇస్తూ బుల్లెట్స్ ఎట్లా ఫైర్ చేయాలి, సో దాని గురించి ఓన్లీ ఈ టూ మెథడ్స్ చెప్తా. అండ్ ఈ రాబోయే వీడియోస్లో ఇంకా ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ పట్టుకొస్తాను నేను, సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సో జల్దీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టండి వీడియోలకు ఎంటర్ అయ్యే ముందు, లేదంటే వీడియోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడన్నా మీకు నచ్చిందని నేను తెలుసుకోవడానికి. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ నేను ఎట్లా డాచ్ కావాలని నేను చెప్తాను. సో నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే ఇట్లా స్ప్రింట్లో పెట్టేసి ఉరుకుతారు. మీరు ఇక్కడైనా టచ్ అవి డాట్స్ వస్తే అవి చూడవచ్చు. మీరు ఇట్లా స్ప్రింట్లో పెట్టేసి ఇట్లా 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 ఉరుకుతారు. సో ఇట్లా మీరు జిగ్జాగ్లీ ఉరికేటప్పుడు మీకు ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎనిమీస్ క్లియర్గా కనిపించరు. ఇప్పుడు మీరు చూడొచ్చు కెమెరా యాంగిల్, స్ప్రింట్లో పెట్టేసి ఉరుకుతారు, ఏం అర్థం అవుతలేదు. సో నేను కూడా ఒకప్పుడు ఇట్లనే చేసేటోని, బట్ నేను దాని తర్వాత తెలిసినాక సొంతంగా తెలుసుకున్నాక నేను చేంజ్ చేసుకున్నా నా అలవాటు. సో ఇట్ల ఎప్పుడు చేయొద్దు, ఎందుకంటే మీరు చూస్తారు మీకు తెలుస్తుంది ఎట్లుంటుందో ఇప్పుడు. సో నేను ఏం చేస్తా మామూలుగా, దాని తర్వాత నేను ఏం చేసిన అంటే ఇది ఏదైతే ఇది ఉంటుంది కదా జాయిస్టిక్, కన్ను మనం ఎక్కడ పట్టుకున్నాను మనం సైడ్కి వెళ్తాం, అంటే మీరు ఇక్కడ కంట్రోల్స్ చూడొచ్చు. ఏదైతే ఈ బ్లూ ఏరియా ఉందో ఇదంతా మూమెంట్కి, అండ్ ఈ ఎల్లో ఏరియా, ఎల్లో లైక్ బ్రౌన్ ఏరియా ఏదైతే ఉందో ఇది మనకి ఫైర్ ఏరియా. సో అదంతా ఇప్పుడు మనకు అర్థమైంది ఏది మూమెంట్ ఇచ్చే ఏరియా, ఏది ఎయిమింగ్ చేసుకునే ఏరియా అని. సో ఇప్పుడు జాయిస్టిక్ మీరు ఇక్కడ ఎక్కడ పట్టుకున్నారని మూమెంట్ ఇస్తాడు, లైక్ ఇట్లా నేను జాయిస్టిక్ మీద పట్టుకుంటలేను మీరు చూడొచ్చు. సో జాయిస్టిక్ మీద పట్టుకుంటలేను. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇదంతా ఓపెన్ ఏరియా, వీళ్ళందరూ నన్ను కొట్టడానికి వస్తారు అని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే వాళ్ళు కొట్టుకుంటారు పోనీ. సో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇట్లా స్ప్రింట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్ కనిపిస్తుంది కదా ఇట్లా, ఈ సైడ్ ఒకసారి, మళ్ళీ ఇటు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇటు లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్. సో ఇట్లా చేస్తాను. ఇట్లా చేస్తే ఏంటంటే ఎనిమీ మిమ్మల్ని కొట్టలేడు, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎనిమీని కొట్టాలనుకుంటున్నారో మీరు ఎనిమీ ఎటు సైడ్ వెళ్తాడో అది గెస్ చేయాలి. సో మన ప్యాండా అట్లనే చేస్తాడు, గెస్ చేస్తా అని చెప్తాడు ప్రతి ఒక్క వీడియోలో. సో దాంతో ఆయన మంచిగా కిల్స్ చేస్తాడు, మనకంత సీన్ లేదు. ఇంటెన్స్ సిచ్యువేషన్లో మనం ఇంకా ఇంటెన్స్ అవుతాం, ప్యానిక్ అవుతాం. సో దానివల్ల మనకు అర్థం కాదు ఏం చేస్తున్నాం. సో ఇట్లా మీరు డాడ్జ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, వెనకాల బుల్లెట్లు కొట్టినా దాకవు మ్యాక్సిమం. మీరు ఎంత లాంగ్ చేస్తే అంత బెస్ట్, అట్లా అని చెప్పి మొత్తం ఇటు ఇదంతా పోయి మళ్ళీ ఇదంతా తిరుక్కుంటూ రమ్మని కాదు. కొంచెం లైక్ ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఈ ఏరియా ఆ ఏరియా మళ్ళీ ఈ ఏరియా, ఈ మూడు ఏరియాలు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు జాయిస్టిక్ ఉంది లెఫ్ట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ అప్ రైట్ అప్ లెఫ్ట్ రైట్ అంతే. ఇప్పుడు ఇక్కడ జంప్ చేసుకుంటూ, ఇక్కడ జంప్ చేసి అంత గ్యాప్ లేదు కానీ ఇట్లా. సో ఇది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కొంచెం లాంగ్, ఇంకా మనకి సరిగ్గా లేదు ఈ ఏరియా, మధ్యలో రెండు రాడ్స్ మధ్యలో ఒక రాడ్ అట్లుంది. సో ఇక్కడ ఇట్లా జిగ్జాగ్గా వెళ్ళిపోవాలి. అంతేగాని మనం కెమెరాని ఇట్లా తిప్పొద్దు. తిప్పితే ఏంటంటే మనం ఎట్ వెళ్తున్నాం మనకే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో
అపోనెంట్ మనల్ని ఎట్లా చూస్తాడో అది మనకు తెలియదు. అండ్ డెత్ రీప్లే కూడా కొన్ని డివైజెస్కే సపోర్ట్ చేస్తుంది. సో అది ఇట్లా మనం డాచ్ చేసుకుంటే ఎలా, ఇంకా మీరు మధ్యలో జంప్ చేసిన, క్రౌచ్ చేసిన, ఓపెన్ ఏరియాలో వెళ్ళేటప్పుడు మీకు బెస్ట్ అది. ఇట్లా జంప్ చేసుకుంటూ వెళ్ళడం కానీ ఇట్లా చేస్తే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బుల్లెట్ మీకు దాగమని చెప్పడానికి. మ్యాక్సిమం 99% ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్రోకెన్ వాల్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్రౌచ్ అయ్యి వెళ్ళిపోండి, ఎండ్ కాగానే మళ్ళా స్టాండ్ అప్, మళ్ళా క్రౌచ్ ఇట్లా. ఎందుకంటే ఎనిమి ఎక్కడి నుండి వచ్చి కొడతాడో మనకు తెలియదు కాబట్టి ఇట్లా మనం ఇట్లా క్రౌచ్ అయ్యి పాక్కుంటూ వెళ్ళిపోయే, ఐ మీన్ క్రౌచ్ అయ్యి వెళ్తూనే ఉండాలి. సో ఇది ఇక్కడికి అయిపోయింది. సో ఎట్లా డాచ్ కావాలంటే జిగ్జాగ్, లెఫ్ట్ అప్ రైట్ అప్, లెఫ్ట్ అప్ రైట్ అప్ ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకోసారి మీరు ఎప్పుడైనా రష్ చేయడానికి కానీ అటాక్ కానీ వెళ్ళిరు అనుకో, మీరు ఒక్కట మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే మీ ఎనిమి కన్ఫ్యూజ్ అవ్వాలి, కన్ఫ్యూజ్ కానీ ప్యానిక్ కానీ అవ్వాలి మిమ్మల్ని చూసి. అప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి మీరు మీ ఎనిమిని కన్ఫ్యూజ్ చేయాలి. ఎట్లా అంటే ఈ జిగ్జాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న వాళ్ళకి ఈజీగా ప్యానిక్ అవుతారు, ఎందుకంటే అర్థం కాదు పొజిషన్, ఆడు ఎటుకెళ్ళి వస్తుండే ఎటుకెళ్ళి వచ్చి కొడతాడు. సో ఇట్లా ఇది ఎప్పుడు చేసినా అని గన్ వెనకాల పెట్టేసి చేయాలి. గన్ పట్టుకొని చేస్తే మాత్రం స్లో ఉంటుంది మూమెంట్, స్లో ఉంటుంది, అప్పుడు ఎనిమి వచ్చి మిమ్మల్ని ఈజీగా కొడతాడు. సో ఒకవేళ మీ డివైజెస్లా మీది అంత పెద్ద డివైజ్ కాదు, మేము జస్ట్ యావరేజ్ డివైజెస్, మా దాంట్లో సరిగ్గా టచ్ అంటే టచ్ రెస్పాన్స్ అంటారు దాన్ని, అది మీ తప్పు కాదు, మీ డివైస్ తప్పు కాదు, ఆ రేటుకి ఆ బడ్జెట్లో ఉన్న డివైజెస్ అన్నీ అలానే ఉంటాయి. సో దానికి నేను కూడా ఏం అనలేను, నేను కూడా ఏం అనొద్దు కూడా బాగోదు లేదంటే. సో అట్లాంటి డివైజెస్ ఉన్నవాళ్ళు మీరు క్లోజ్, ఎనిమి ఇక్కడ ముంగట్నే దీని వెనకాలనే ఉండన్నప్పుడు కొంచెం బ్యాక్ నుండే గన్ పట్టుకొని రండి. అండ్ ఇమ్మీడియట్గా కన్ఫ్యూజ్ చేయగానే ఏం చేస్తారంటే, మామూలుగా మేము ఏం చేస్తామంటే ఇట్లా జిగ్జాగ్ వచ్చి ఇట్లా జంప్ చేసి గాల్లో పంచి చేస్తాం. గాల్లో పంచి చేస్తే ఏంటంటే ఫుట్ స్టెప్స్ వినిపించవు, నువ్వు కింద పడ్డాయని ఫుట్ స్టెప్స్ వినిపించవు. మీరు ఎక్కడన్నా టాప్ ఏరియా నుండైనా ట్రై చేయండి, కింద పడ్డప్పుడు ఫుట్ స్టెప్స్ వినిపించవు. ఇప్పుడు నేను సౌండ్ పెట్టి చూపిస్తాను. సో ఇది మీకు ఎక్కిన వినిపించిందా, మళ్ళీ ఇంకోసారి ఫుట్ స్టెప్స్ రాలేవు అంటే వినిపించలేవు. మనకి వినిపించలేదు అంటే అపోనెంట్కి కూడా వినిపించదని అర్థం. సో ఫుట్ స్టెప్స్ వినిపించలేవు. అండ్ ఇవి ట్రిక్స్, ఈ రెండు మీరు యూజ్ చేయాల్సింది. అండ్ ఇప్పుడు మీకు మూమెంట్ ఇచ్చుకుంటూ షూట్ చేయాలి, ఎప్పుడు షూట్ చేసినా మూమెంట్ ఇచ్చుకుంటూ. క్లోజ్ రేంజ్లో అయితే ఎనిమి మీకు క్లోజ్ ఉంటే రెడ్ డాట్ కానీ హోలో కానీ యూజ్ చేయండి, ఒకవేళ మీకు 2x కంఫర్టబుల్ అంటే 2x. సో ఇప్పుడు మూమెంట్ ఇచ్చుకుంటూ ఎట్లా షూట్ చేయాలి, అపోనెంట్ మూమెంట్ ఎక్కువ ఇస్తుండు నేను కొట్టిన బుల్లెట్లు తాకుతలేవు అని అంటే మూమెంట్ ఇట్లా, ఇప్పుడు జాయిస్టిక్ మీద ఉంది, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇది మూమెంట్, ఫైర్ బటన్ వస్తుంది, దట్స్ ఇట్ బ్లాస్ట్. ఇట్లా మీరు ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత మీరు ఇట్లా క్రౌచ్ అయ్యి కూడా లెఫ్ట్ రైట్ చేసి కొట్టవచ్చు. అట్లా ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి చాలా. మీరు ట్రైనింగ్ గ్రౌండ్లో చేయొచ్చు, లేదంటే ఇది జిగ్జాగ్గా ఉరకడం అయితే ట్రైనింగ్ గ్రౌండ్ మ్యాక్సిమం. క్లాసిక్స్ ఆడవకండి, కొద్ది రోజులు ఒక మినిమం 2-3 డేస్ గట్టిగా ట్రైనింగ్ గ్రౌండ్లో వచ్చి ప్రాక్టీస్ చేయరి. ఓ టైమర్ అయిపోయేదాకా 3 సార్లు వేయరి రోజుకి, మీకు ఈజీగా అలవాటు అయిపోతుంది. ఇంటెన్స్ సిచ్యువేషన్లో మీకు ఫస్ట్ వచ్చే ఐడియా గన్ వెనుకలు పెట్టేసి సప్పుడేక జిగ్జాగ్ ఉరుక్కుంటూ వెళ్ళిపో. టీమ్మేట్స్ ఒకవేళ మనం కాపాడలేని పొజిషన్లు ఉంటాయి, టీమ్మేట్స్ అట్లాంటి పొజిషన్లు ఉంటే ఇది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను క్లోజ్ రేంజ్లో రెడ్ డాట్ హోలో ఎందుకు యూజ్ చేయమన్నా అంటే, కొందరు 4x 3x 6x ఇట్లా వితౌట్ రెడ్ జ్యూసింగ్ పెట్టేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏమింగ్ కాదు, డిస్టర్బ్ అవుతుంది ఏమింగ్ అండ్ ఎనిమి కొట్టేసిపోతారు. ఇప్పుడు చూసిరా నేను ఇట్లా చేస్తాను, మ్యాక్సిమం నేనైతే ఇట్లనే చేస్తాను, అందరు అట్లనే చేస్తారు. సో ఇది నేను చేయమని చెప్పేది మీకు. సో ఇట్లా చేసి చూడండి, మీకు ఒక రిజల్ట్ వచ్చిందనుకో మీరు ఆటోమేటిక్ అదే చేస్తారు.
ఒకవేళ రిజల్ట్ వచ్చిందనుకో, నాకు ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే మీరు చేయండి. మీకు రిజల్ట్ వస్తే ప్రాక్టీస్ చేసి చూడండి, మీ ఓన్ టైం తీసుకోండి. రిజల్ట్ వచ్చిందనుకోండి, ఒక లైక్, ఒక షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఇట్లాంటి వీడియోస్ నేను ఇంకా పట్టుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అరే నువ్వు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి, సరేనా? అండ్ బాయ్.